మత్తయి రాసిన సువార్త 6:5 నుండి. మీరు ప్రార్థన చేయినప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలో వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయినప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడును అని వారు తలంచుకొనుచున్నారు. ప్రార్థన విషయంలో కూడా ఎలా ఉండకూడదో యేసుక్రీస్తు ప్రభు తెలియజేశారు. బహిరంగ ప్రార్థనను యేసు ప్రభు నిషేధించాడు. బహిరంగ ప్రార్థన, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలో వీధుల మూలలలో నిలిచి ప్రార్థన చేయుట దానిని నిషేధించాడు. యేసు ప్రభు వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి మనం గమనిద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు ప్రార్థన చేశాడు, ఎక్కడ ప్రార్థన చేశాడు అనేది రహస్యం. చనిపోయిన లాజరు దగ్గరకు వెళ్ళాడు. తండ్రి, నీవు నా మనవి వినినందుకు వందనాలు అని చెప్పి లాజరు బయటికి రా అన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు తన చేతికొచ్చాయి. వాటిని పైకెత్తి ఆశీర్వదించి ప్రార్థన చేయలేదు. తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వీటిని వడ్డించండి అని చెప్పాడు. చనిపోయిన ఒక చిన్న బాలిక దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఆమెను తలితాకుమి అని లేపాడు. ప్రార్థన చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు బహిరంగంగా ఎక్కడ ప్రార్థన చేశాడు? బహిరంగంగా ఎక్కడ ప్రార్థన చేయలేదు. ఒకే ఒక్క సందర్భంలో తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము అన్నాడు. అది కూడా యెషయా గ్రంథం 53 ప్రవచనం నెరవేర్పు కొరకు, అనేకుల విమోచన కొరకు ప్రార్థించే ప్రవచనం నెరవేర్పు కొరకు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు అని బహిరంగంగా గొప్పగా అందరికీ వినపడే ప్రార్థన చేశాడు. అంతేకాని యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు బహిరంగంగా ఎక్కడ ప్రార్థన చేయలేదు. తాను ప్రార్థన చేస్తున్నట్టుగా కూడా కనబడలేదు. ఆత్మలో మూలుగుచు అంతరంగ మందు దేవునికి వినబడే ప్రార్థన చేశాడు. చిట్ట చివరి రోజు తెల్లారితే శిలువ మరణం పొందుతాడనగా గెస్సెమనే తోటలో రహస్యముగా తనకు తానుగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. తన శిష్యుల దగ్గరకు వచ్చి మెలకువగా ఉండి మీరు కూడా ప్రార్థన చేసుకోండి అన్నాడు. రహస్య ప్రార్థన యేసు ప్రభు కలిగి ఉన్నాడు. ఒకే ఒక అధ్యాయం బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు చేసిన ప్రార్థన మనకు కనబడుతుంది. యోహాను రాసిన సువార్త 17 ఆయన చేసిన ప్రార్థన అంతా రికార్డ్ ఎలాగయ్యింది అంటే వ్రాసిన వాడు యోహాను. ఆ యోహాను యేసు రొమ్మును ఆనుకునేంత దగ్గర సన్నిహితం కలిగిన వాడు, అంత స్నేహభావం కలిగిన వాడు, దగ్గరగా ఉన్న శిష్యుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థనంతా మాట మాటకు ఆ మాట రికార్డ్ చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చాలా రహస్యంగా ప్రార్థన జీవితాన్ని లోకంలో తాను కలిగి ఉన్నాడు. అంతేకాని బహిరంగంగా ఎక్కడా ప్రార్థన చేయలేదు. రోగులు వచ్చారు, చేతులుంచి బాగు చేశాడు. దయ్యం పట్టిన వారు వచ్చారు, మాటతో గద్దించి బాగు చేశాడు. మాట చేత 38 నుండి రోగగ్రస్తుడై కదలకుండా ఉన్నప్పుడు బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళాడు. నీ పరుపెత్తుకుని వెళ్ళిపో అన్నాడు, కానీ అక్కడ ప్రార్థన చేయలేదు. మరి ప్రార్థన ఎక్కడ చేశాడు? అది రహస్యంగా. దేవునితో సమయం గడిపేది రహస్యమని, రాత్రి సమయాలలో ప్రార్థన చేసేవాడు లేక అంతరంగ మందు ఆత్మలో ప్రార్థన చేసేవాడు. అంతేకాని బహిరంగ ప్రార్థనల పేరుతో ఎక్కడ కూడా నేను భక్తిపరుడను, నేను ప్రార్థిస్తే తండ్రి వింటాడు అనే రీతిగా ఎక్కడ తన జీవితాన్ని జీవించలేదు. మన జీవితంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, చాలా సందర్భాలలో ఇతరుల బలహీనతలను పైకి మైక్లో చెప్పి ప్రార్థించడం తప్పు. ఇతరుల యొక్క వారి పేరెత్తి వారికి వ్యాధి ఉన్నదని, వారిని సమాజం ముందు ఈ రోగగ్రస్తులుగా చిత్రీకరించి ప్రార్థన చేయటం అనేది తప్పు. యేసుక్రీస్తు ప్రభు అలాంటి ప్రార్థనలు చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు రోగులను అందరి ముందు హేళన చేయలేదు. ఒక ప్రవచనం అంటే అది అవతల వ్యక్తి బలహీనతలను బయట పెట్టే రీతిగా, అనేకులు వినబడే రీతిగా, స్టేజ్ మీద ఆ వ్యక్తిని నిలబెట్టి అందరికీ వినబడే రీతిగా అతని బలహీనతలను మైక్లో చెప్పి, ఇలాంటి అవతల బలహీనతలను ప్రవచన రీతిగా బయటకు చెప్పి ఒక వ్యక్తి జీవితాన్ని
పబ్లిక్గా అందరి ముందు అవమానపరచడం అనేది యేసుప్రభు ఎక్కడ చేయలేదు. రాళ్లతో కొట్టబడుతున్న ఒక వ్యభిచారబందు పట్టబడిన స్త్రీ యేసుప్రభు దగ్గరకు తీసుకుని వచ్చారు. యేసుప్రభు దగ్గరకు వచ్చిన స్త్రీని అవమానపరచలేదు. ఈమె ధర్మశాస్త్రమును బట్టి రాళ్లతో కొట్టమని మోషే చెప్పాడు, మరి నువ్వేం చెప్తావు అని అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు, మీలో పాపం లేనివాడెవడో ముందు రాయండి అన్నాడు. వాళ్ళ నోర్లు మూయించాడు. ఈమెతో ఏమన్నాడు, ఇక పాపం చేయకన్నాడు అంతే. ఎంతకాలం నుండి ఈ వ్యాపారం అని అలాంటి లోక సంబంధమైన ముచ్చట్లేమీ మాట్లాడలేదు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇలాంటి రీతిగా ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన అలాంటి ప్రవక్తన ప్రవర్తించలేదు. బహిరంగంగా ప్రార్థన చేస్తున్నామన్న పేరుతో ఇతరుల వ్యాధులను, ఇతరుల యొక్క బలహీనతలను, అలాగే ప్రజలందరికీ వినబడే రీతిగా, ఎక్కడ హేళన చేసే రీతిగా, అవతల బలహీనతలను ఎత్తి చూపించి వ్యక్తులను హేళన చేసే రీతిగా ఎక్కడ ప్రార్థనలు చేయలేదు. రహస్యముందు చూచుచున్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. కాబట్టి మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? సమూహముగా ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడని రకరకాల మంచి మంచి మాటలు మాట్లాడుతూ, కవిత్వాలు అల్లుతూ, దేవుడు చెప్పిన వాగ్దానాలే మరలా తిరిగి దేవుడికి అప్పచెప్పుతూ, పాఠాలు అప్పచెప్పుతున్నట్టు ఇలా ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడు అనుకుంటాం. అందుకే యేసుప్రభు ఇక్కడ చెప్పాడు, ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడట వలన తమ మనవి వినబడునని అనేకులు తలచుచూ ఉన్నారు. సానుభూతి మాటలు మాట్లాడితే దేవుడు వింటాడు అనుకోవడం, వాక్యాలు ఎత్తిపెట్టి దేవుణ్ణి మొప్పిస్తే దేవుడు వింటాడు అనుకోవడం, ఇదంతా తప్పు. ఎందుకంటారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు మత్తయి రాసిన సువార్త 6:8 మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో తండ్రికి తెలుసు. కాబట్టి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నప్పుడు మన సమస్యల తీవ్రత ఎంత, మన మీద ఉన్న ఒత్తిడి ఎంత, ఎంత సమస్యతో మనం ఉన్నాము, ఇలాంటి రీతిగా దేవునికి ఏదో చెబితే అప్పుడు దేవుడు మన పట్ల మన ప్రార్థన విని, మన కన్నీటిని విని, మన బాధ విని, మన దీనస్థితిని విని, మన సానుభూతి మాటలు విని దేవుడు ఏదో సహాయం చేస్తాడు అనుకోవద్దు. ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుంది, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. మరి ఎందుకు వచ్చింది కష్టం, ఎందుకు వచ్చింది సమస్య, ఏ విషయంలో దేవుడు పరీక్షిస్తున్నాడు, ఏ విషయంలో దేవుడు సరిచేస్తున్నాడు, ఎందుకు వచ్చింది ఈ సమస్య అని ఆలోచించడానికి బదులు ఎప్పటి ఆ సమస్య నుండి బయటపడాలనే ఆలోచిస్తాం. దేవుని యొక్క ఆలోచన విధానం మనకు అర్థం కావాలి. ప్రార్థన చేయటం అంటే బహిరంగంగా అందరికీ వినబడే రీతిగా, మన కన్నీరు అందరికీ కనబడే రీతిగా, మన ఆర్తనాదాలన్నీ అందరికీ వినబడే రీతిగా కాదు. రహస్యమందు చూచుచున్న దేవునికి ప్రార్థన చేయాలి. అపొస్తలులు కూడా ప్రార్థన చేశారు, మేడగదిలో తలుపులు వేసుకొని రహస్యంగా ప్రార్థన చేశారు. గుంపులు గుంపులుగా ప్రార్థన చేశారు, గదులలో తలుపులు వేసుకొని ప్రార్థన చేశారు. అంతేకాని బహిరంగంగా ఎక్కడ ప్రార్థనలు చేసినట్టుగా యేసుక్రీస్తు కానీ అపొస్తలులు కానీ ఎక్కడా లేదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన విధానం మన జీవితంకు చాలా ప్రాముఖ్యమైన విధానం. మన భక్తి ఇతరులకు కనబడాలని, మన ప్రార్థన ఇతరులకు వినబడాలని, మనం చేసే ప్రార్థనను బట్టి దేవుడు జవాబిస్తాడని, ఇలాగా మనలను మనం పబ్లిసిటీ చేసుకోవటమో, ఒక సెలబ్రిటీగా మారిపోవటమో ఇది తప్పు. మనం ప్రార్థన చేయక మునిపే మనము అడిగే అవసరత దేవుడికి తెలుసు అనేది మనం గుర్తించాలి.